ప్రముఖ దర్శక నిర్మాత కేబి తిలక్ మృతికి సంతాపంగా చలనచిత్ర నాట్య మండలి ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో నారాయణ, నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి, డైరెక్టర్ సాగర్లు ఈ సభలో పాల్గొన్నారు. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా మనిషి పేరు బతికుంటే అతనే చిరంజీవి. అలా తిలక్ గారు ఇప్పటికీ ఆయన ఈవెన్ భౌతికంగా మనకు లేకపోయినా కూడా ఆయన ఎప్పటికీ చలనచిత్ర పరిశ్రమకి అన్నిటికీ ఆయన చిరంజీవే. ప్లస్ ఆయన అద్భుతయ భావాలు కానీ ఆయన ఈవెన్ ప్రజానాట్య మండలి ఇవన్నీ కానీ డెఫినెట్గా ఆయన దాంట్లో చాలా అడ్వాన్స్గా ఉంటాయి. ప్లస్ ఆయన ఒకటే చెప్పారు, రేపు ఫ్యూచర్ టెక్నాలజీ వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది, ఇవన్నీ వస్తాయి, ఇటు పోటీని తట్టుకోవాలంటే బస్సుల్లో మన ఈవెన్ మన సినిమాను ప్రదర్శించి అత్యంత చౌకైన సాధనంగా ఆడియన్స్కి మనం సినిమాలు అందించగలగటం చాలా అవసరం. డెఫినెట్గా దీని మీద మీరు పాటు పాడండి అని చెప్పి ఆయన చెప్పారు. కేబి తిలక్ గారు ఎమ్మెల్యే చిత్రం ద్వారా ఇందాక మనం చూసామండి, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏ రకంగా ఈ పొలిటిక్స్ బిహేవ్ చేస్తారు, ప్రజలు ఏ రకంగా ఓట్లేస్తారు, ఎలాగ అవి దుర్వినియోగం అవుతున్నాయి బికాస్ ఆఫ్ దీస్ సార్ట్ ఆఫ్ పొలిటిషియన్స్ కట్ బిహేవ్ అనే గొప్పగా చెప్తూ ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అని గొప్ప సందేశించిన మహానుభావుడు కేబి తిలక్ గారు. అంటే ప్రజల కోసం ఎవరన్నా పనిచేస్తే ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అంటే విమర్శే కాకుండా దాన్ని ఎలా ఉండాలనే పాయింట్ అవుట్ చేసి చూపించిన చిత్రం గొప్ప చిత్రం ఎమ్మెల్యే అండి. అలాగే ఆయన తీసిన చిత్రాల్లో భూమి కోసం ఈ భారతదేశం మీద ప్రపంచం మొత్తం భూమి మీద ఆధారపడుతుందండి. భూమి ఇరుసు ఇండస్ట్రీలో ఒక సినిమా ఫిల్మ్ మేకర్ గాను రైటర్ గాను దర్శకుడు గాను కాకుండా కార్మికుడికి ఏమైనా చేయాలి, ఇండస్ట్రీకి ఏమైనా చేయాలి అని ఆయన ప్రభాకర్ రెడ్డి గారు మన తమ్మటి కృష్ణమూర్తి గారు స్థలాలకు కానీ మరి హౌసెస్కి కానీ ఇలా కార్మిక సమస్యలు పట్టించుకుంటూ దర్శకుల కోసం పట్టించుకుంటూ ముందు నిర్మాత బాగుండాలి, అందరూ నిర్మాత చేసుకోవాలి కాబట్టి సినిమాలు బాగా తీయండి, బాగా సక్సెస్ చేయించండి, జనం చూడాలి కానీ సినిమా ఎప్పుడు డాక్యుమెంటేషన్ వచ్చేద్దు, మేక్ ఇట్ జర్నలిజం చేయండి అని చెబుతూ అనేక మంది పిక్చర్స్గా తెలిసిన మహనీయుడు మరణం తీరని నోటండి. ఆయన కొందరు కుటుంబ నేపథ్య పరంగా వస్తే ఆ కుటుంబ నేపథ్యం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ తిలక్ గారు తమ వ్యక్తిత్వం ద్వారా కార్మిక సంఘాల కోసం కానీ కార్మికుల కోసం ఆయన పాటుపడ్డ తీరు నిజంగా ఆయన దర్శకుడు కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని సినిమా ఫీల్డ్లో ఆయన నిరూపించారు. కేబి తిలక్ గారి సంతాప సభలో సంస్మరణ సభలో మనం మాట్లాడుకోవాల్సింది, ఈ కళారంగాన్ని కాపాడాల్సింది. ఈ కళారంగాన్ని కాపాడడానికి కేవలం డబ్బులని కాదు, సమాజంలో సందేశాత్మక అంశాలు పోకుండా పోతే ఏమవుతుంది? ఇక చివరిలో ఊగులాడుతూ ఉంది నారాయణమూర్తి, ఎన్నాళ్ళు ఊగులాడతాడు, ఇక అది కూడా పోతే ఇంకేం వస్తుందో తెలియదు మనకు, అంత ధైర్యం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఈ సినీ ఫీల్డ్ని ఈ కళారంగాన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమ రూపం ఎంతవరకు ఉండాలంటే ఈ సమాజానికి ప్రతిస్పందనగా, ఈ సమాజానికి ఆదర్శంగా ఈ కళారంగం సినీ రంగం ఉండాల్సిందే. దానికోసం మీరు చాకౌట్ చేయండి, కార్యక్రమాలు రూపొందించుకుందాం, చర్చించుకుందాం, కమ్యూనిస్ట్ పార్టీ మీతో పాటు ఉండి పోరాటం సాగించి కేబి తిలక్ గారి సాక్షిగా మీతో మేము ఉంటామని చెప్పి సహాయిస్తా సలహా తీసుకుంటాం. 50-60 ఏళ్ల క్రితమే ఇప్పుడున్న పాలిటిక్స్ మీద ఆయన తీశారు అంటే చాలా అడ్వాన్స్ థాట్ ఉన్నటువంటి వ్యక్తి అనేది బాగా అర్థమవుతుంది. ఎమ్మెల్యే చిత్రంలో ఇంత అడ్వాన్స్గా ఆలోచించారంటే ఆయన తీసిన కొల్లేటి కాపురం కానీ భూమి కోసం కానీ అన్నీ చూశాను, చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తారు ఆయన, మామూలుగా రొటీన్గా గర్వ తీరు. ఆయన తీసిన అత్తా ఒకటి కోడలే అనే కథని ఆధారం చేసుకుని ఆయన ఎలా తీశారు నేను ఇంకోలా తీస్తే బాగుంటుందని అమ్మనా కోడలని తీశాను. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ తిలక్ గారు.